కరోనా మూడో దశ ప్రభావం చిన్నారులపైనే ఎక్కువ ఉంటుందనే వార్తల నేపథ్యంలో ముంబైలో నిర్వహించిన సెరో సర్వేలో ఊరటనిచ్చే ఫలితాలు వెలువడ్డాయి ఇప్పటికే యాభై శాతం మంది చిన్నారులకు కరోనా యాంటీబాడీస్ ఉన్నాయని ఆ సర్వే వెల్లడించింది గతంతో పోలిస్తే యాంటీబాడీస్ పెరిగిన చిన్నారుల సంఖ్య గణనీయంగా పెరిగిందని సెరో సర్వే తేల్చి చెప్పింది కరోనా మూడో దశతో పిల్లలకే ఎక్కువ ప్రమాదం ఉన్న ఊహాగానాల నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బీఎంసీ నిర్వహించిన సెరో సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి పద్దెనిమిదేళ్లలోపు ఉన్న రెండు వేల నూట డెబ్బై ఆరు మందిపై నిర్వహించిన ఈ సర్వేలో సగం మందిలో కోవిడ్ యాంటీబాడీస్ ఉన్నాయని తేలింది ముంబైలోని ఇరవై నాలుగు వార్డుల్లో మే జూన్ నెలల్లో ఈ సెరో సర్వే నిర్వహించామని బీఎంసీ వివరించింది బీవైఎల్ నాయర్ ఆస్పత్రి కస్తూర్బా మాలిక్యులర్ డయాగ్నోస్టిక్ ప్రయోగశాల నిర్వహించిన ఈ సెరో సర్వేలో ఫలితాలు ఆశాజన మొత్తం రెండు అధికారులు నూట మొత్తం ఆరు నమూనాలు పరీక్షించగా యాబై ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది శాతం మందిలో కోవిడ్ యాంటీబాడీస్ ఉన్నట్లు సర్వేలో తేలింది ఒకటి నుంచి నాలుగేళ్ల మధ్య ఉన్న చిన్నారుల్లో యాబై ఒకటి పాయింట్ సున్నా నాలుగు శాతం మందిలో కోవిడ్ ప్రతిరక్షకాలు ఉండగా ఐదు నుంచి తొమ్మిదేళ్ల మధ్య ఉన్న పిల్లల్లో నలబై ఏడు పాయింట్ మూడు మూడు శాతం మందిలో యాంటీబాడీస్ ఉన్నట్లు బీఎంసీ సెరో సర్వే తేల్చింది పది నుంచి పద్నాలుగేళ్ల మధ్య ఉన్న వారిలో అత్యధికంగా యాబై మూడు పాయింట్ నాలుగు మూడు శాతం మంది ఉండగా పదిహేను నుంచి పద్దెనిమిదేళ్ల వయసున్న వారిలో యాభై ఒకటి పాయింట్ మూడు తొమ్మిది శాతం మందికి కరోనా ప్రతిరక్షకాలు ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో నిర్వహించిన సెరో సర్వేతో పోలిస్తే ఈసారి పిల్లల్లో కరోనా యాంటీబాడీస్ పెరిగాయని బీఎంసీ తెలిపింది అప్పుడు నిర్వహించిన సర్వేలో పద్దెనిమిదేళ్లలోపు వారిలో ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం యాంటీబాడీస్ ఉండగా ఇప్పుడు అది యాభై ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది శాతానికి పెరిగింది